कोविड केयर सेंटर्स ये मन एक्डते होम आइसोलेशन मन पॉजिटिव केसेस पेड़ते अकड़ा इंडिविजुअल रूम लेने परिस्थिति चाला मंदी निरुपेदल कुंटा अटुवंटि इंडिविजुअल रूम वाला इंल्लोने लेने परिस्थिति उन्ना निरुपेदल कोसम कोविड केयर सेंटर्स पेड़तुना ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ రౌండ్ అబౌట్ 37,000 బెడ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఈ 13 జిల్లాలలో ఈ ఈ ఇక్కడ ఏదైతే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో అంటే పాజిటివ్ కేసు వచ్చి ఇంట్లో ఖాళీగా రూమ్ లేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్లలో పెడతాను ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఆర్ డీసెంట్ బెడ్స్ దేర్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి క్వాలిటీ ఆఫ్ బెడ్స్ క్వాలిటీ ఆఫ్ టాయిలెట్స్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తిండి బాత్రూములు బెడ్లు వీటి క్వాలిటీ మీద ధ్యాస పెట్టండి పెట్టడమే కాకుండా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్కు డాక్టర్స్ మనం అటాచ్ చేసాం ఆ డాక్టర్స్ ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నారా లేదా మందులు ప్రాపర్గా ఇస్తూ ఉన్నారా లేదా క్వాలిటీ ఆఫ్ మందులు డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్లో ఉన్న మందులు అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్కు ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ మీ అందరికీ కూడా నేను ఒకవైపున కంగ్రాచులేట్ చేస్తూనే మరోవైపున ఐఎమ్ ఆస్కింగ్ యూ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు డోంట్ లూజ్ దట్ స్టీమ్ డోంట్ లూజ్ దట్ మొమెంటమ్ ఈ 40 రోజుల్లో ఇంకా మెరుగ్గా ఈ లేఅవుట్స్ను చేయడంలో ధ్యాస పెట్టండి ఇంకా ఎన్ఆర్జీ వాళ్ళతో ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ చెట్ల పంపిణీ కార్యక్రమాల మీద ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాం సో ఆ చెట్లు తీసుకొని ఆ చెట్లు ఎక్కడెక్కడైతే పంపిణీ చేస్తున్నారో ఆ లేఅవుట్లలో ఆ చెట్లను కూడా నాటిచ్చే కార్యక్రమం కూడా ఈ 40 రోజుల్లో కూడా పూర్తి చేస్తే లేఅవుట్ అనేది ఇంకా బెటర్గా కూడా కనిపించే పరిస్థితి ఉంటుందన్నది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఐఎమ్ ఆస్కింగ్ యూ సిమిలర్లీ ఈ పట్టా డాక్యుమెంట్ ఏదైతే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజు మనం ఇచ్చే కార్యక్రమం ఏదైతే మనం చేస్తామో ఆ రోజుకి ఆ పట్టా డాక్యుమెంట్లో ఫోటోస్ పేస్టింగ్ ప్లాట్ నెంబర్స్ రాయడం బౌండరీస్ మార్క్ బౌండరీస్ మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది మీ అందరికీ కూడా ఒకటే నెక్స్ట్ 10 డేస్లో దిస్ ఇస్ ద విండో దట్ వీ హ్యావ్ ఇప్పటికే వర్షాలు బాగా స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే చాలా రీచెస్ ఆపరేషన్ నుంచి స్లోలీ తప్పుకునే పరిస్థితులకి వస్తూ ఉన్నాయి ఇనండేషన్ వల్ల కాబట్టి మ్యాక్సిమం విండో మీకు ఉండేది 10-15 డేస్ కన్నా ఎక్కువ ఉండదు సో ఈ 10-15 డేస్లో మనం అనుకున్న స్టాక్స్ ఖచ్చితంగా పైలప్ అయ్యేట్టుగా ప్రతి అడుగు వేయాల్సిందిగా ప్రతి కలెక్టర్ను ధ్యాస పెట్టమని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ అండ్ మోరోవర్ ఈ జాయింట్ కలెక్టర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఈ శాండ్కి సంబంధించి బాధ్యతలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా you need to focus on government works especially you know irrigation aithe chusukunte the window we have is only till window we have is very limited working period lo manamu kachithanga ee window ni exploit cheyalekapothe gana prati irrigation project delay avutundi so government ku sambandhinchina projects edaithe undayo ఈ హౌసింగ్ కానీ ఈ గవర్నమెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆర్బీకేఎస్ కానీ గ్రామ సెక్రటేరియట్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ సిమిలర్లీ ఇరిగేషన్ వర్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా ఏదైతే ఉన్నాయో దాని మీద కరెక్ట్గా ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్లు ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాం